పూర్తిగా సద్వినియోగం చేసుకొని బహుశా తమ పథకాలు ఇవన్నీ కూడా చెప్పొచ్చు. చంద్రబాబు నాయుడు విషయానికి వస్తే, అంటే ఇడుపులపాయ అంటున్నప్పటికీ అది కడప జిల్లా పులివెందుల టచ్ కూడా ఉంటుందని మనం గుర్తించాలి. చంద్రబాబు నాయుడు ఏమో ఇటు వెళ్ళిపోయి కుప్పంలో మాట్లాడుతున్నారు, ఆయన అక్కడి నుంచి పల్మనేరుకు వస్తానని చెప్పి ఆయన చెప్తున్నారు, తీవ్రస్థాయిలోనే దాడి చేస్తున్నారు. ఇప్పుడు ఎటు వచ్చి పవన్ కళ్యాణ్ ఒక 3 డేస్ వీళ్ళిద్దరిని మించి 3 రోజుల పాటు ఆయన పిఠాపురంలోనే మకాం వేయడం అంటే తన స్థానం మీద కేంద్రీకరణ అవసరము, రెండోది అక్కడ ఉండాల్సినటువంటి పరిస్థితి ఆయన గుర్తిస్తున్నారు అనేది మనకు అర్థమవుతుంది. మనం ఈ 2 రోజుల వార్తలు చూస్తే తెలుగుదేశము వైసీపీ అంటే వైసీపీ ఎప్పుడో చేసేసుకొని వాళ్ళు లిస్టు ప్రకటించుకున్నారు, తెలుగుదేశం ఏమో అసమ్మతులు వాటిని ఏదో వాళ్ళు కుస్తీ పడుతున్నారు. కానీ జనసేనలో కొంచెం ఒక్కసారిగా ముఖ్యమైన చోట్ల ఈ అలజడి, అసంతృప్తి, కొంచెం తిరుగుబాటు, ఆరోపణలు ఇట్లాంటివి కూడా వస్తున్నట్టున్నాయి. వాటిని చక్కదిద్దుకోవడంతో పాటు నిన్న మనం డిస్కస్ చేసినట్టుగా ముద్రగడ పద్మనాభం తీవ్రస్థాయిలో ధ్వజం ఎత్తుతూ నేరుగా ఢీకొంటున్నప్పుడు, అలాగే వర్మ ఏది పిఠాపురంలో తెలుగుదేశం అభ్యర్థిగా ఉన్న వర్మ ఇండిపెండెంట్గా చేస్తాడు అది ఇది ఇలాంటి రకరకాల కథలు వస్తున్నప్పుడు, అండ్ అభవాలు ఇవన్నీ కాకుండా రఘురామకృష్ణరాజు లాంటి వాళ్ళ టికెట్ విషయంతో కూడా కొంచెం ఆ శిబిరంలో కొంచెం కలత వచ్చినప్పుడు బహుశా మరింత ఫోకస్ పెట్టాలని పవన్ కళ్యాణ్ భావించారని మనం అనుకోవాల్సి వస్తుంది. ఎక్కడ మాట్లాడినా అది రాష్ట్రమంతా వస్తుంది కాబట్టి ఆయన భౌతికంగా పిఠాపురంలో ఉన్న రాష్ట్రమంతా కూడా దాన్ని ప్రచారానికి వాడుకుంటారు. సో దిస్ వే ఒక చాలా కీలకమైన ఎన్నికల ప్రచార ప్రారంభ ఘట్టం కింద మనం ఈ వారం పరిగణించాల్సి వస్తుంది. సార్, ఆవిడ మాజీ మేయర్ గారు, కాకినాడ మాజీ మేయర్ రోజా సరోజ్ గారు కార్యదర్శి కూడా, రాష్ట్ర కార్యదర్శి, ఆమె పదవికి రాజీనామా చేస్తా డైరెక్ట్గా నాదెండ్ల మనోహర్ గారిని అటాక్ చేయడం ఏ రకంగా చూడాల్సి ఉంది? ఇది పెద్ద ఎత్తున వైరల్ అవుతున్న అంశం. పవన్ కళ్యాణ్ గారు మంచి ఆయనే, ఒక క్వార్టరీ ఉంది, నాదెండ్ల మనోహరు గేట్లు తెరిచారు, టోల్ గేట్లు పెట్టారు, ఏవో వసూలు చేస్తున్నారు అని చెప్పి ఆవిడ మాట్లాడు, నా దగ్గర సాక్ష్యాధారాలు కూడా ఉన్నాయని చెప్తున్నది ఆవిడ. ఇప్పుడు ఒకటి సాక్ష్యాధారాలు ఆమె ఎవరికి సమర్పించాలి, డెఫినెట్గా జనసేన అభిమానులకో ఎవరికో, మిగతా వాళ్ళకి ఏం పెద్ద ఆసక్తి ఉంటుంది విషయంలో ఆయన అడిగారా లేదా, అది ఎంత కాకపోతే ఏదైనా అనడానికి విమర్శకు ఉపయోగపడుతుందని. మీరు అన్నట్టుగా ప్రజారాజ్యం హయాం కాలంలో కూడా ఇలాంటి ఆరోపణలు వచ్చాయి. నాకైతే కనుక మేము వెళ్ళి ఎవరికో, చిరంజీవి కాదు ఇంకెవరికో సూట్ కేసు తీసుకెళ్ళామని చెప్పిన వాళ్ళు ఇద్దరు నాకు తగిలారు. నాకు ఫలానా ఆయనకు టికెట్ ఇచ్చారు చిరంజీవి, అసలు మా దగ్గర రూపాయి లేదు, మేము ఎలా చేస్తాము, మాకు ఎలా టికెట్ ఇస్తారు, ఆయన ఇచ్చి ఉండకపోతే మేము ఇంతవరకు జీవితంలో ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం కూడా వచ్చేది కాదు అన్నవాళ్ళు కూడా ఉన్నారు. బట్ వేరే ఇప్పటికి వచ్చేసరికి పవన్ కళ్యాణ్ వ్యవస్థ దాంట్లో కొంచెం తికమకలు, తెలుగుదేశంతో స్నేహం, ఈ అంశాల వల్ల అప్పటికి ఇప్పటికీ వాతావరణంలో కొంత మార్పు వచ్చినట్టు మనకు కనిపిస్తుంది. ఇంకోటి ఏమో, ఈమె నాదెండ్ల మనోహర్ మీద నిజానికి ఈ మధ్య విమర్శ తగ్గింది. అవును, పవన్ కళ్యాణ్ స్వయంగా రంగంలోకి వచ్చి ఆయనే చర్చలు అవి జరుపుతున్నారు కదా. అదే గతంలో కూడా మనం మాట్లాడుకున్నాం, ఎందుకంటే నాదెండ్ల పాత్ర తెనాలి వరకు ఎక్కువ పరిమితం అవుతున్నట్టుగా ఉంది, ఈ మధ్య లేదు, ఆయన పరిమితం చేస్తున్నారని కూడా గుర్తించాల్సి ఉంటుంది. పవన్ కళ్యాణ్ ఇంతకాలం ఆయన ముందుగా ఆయన పెట్టుకున్నారు, షాక్ అబ్జార్బింగ్ అంతా నాదెండ్ల మనోహర్కు ప్రతిదీ ఆయన చెప్పడం, పైలట్ లాగా అక్కడికి వెళ్ళడం, ఏదో జరుగుతుందని చెప్పడం, మీడియాతో మాట్లాడటం, ఈ పని అంతా నాదెండ్ల మనోహర్ చేసేవాడు. ఇప్పుడు ఆయన తన సీటు తను గెలవాలి, రెండవది అక్కడ చాలా సీనియర్ తెలుగుదేశం క్యాండిడేట్ తప్పించి ఇచ్చాక పోయినసారి అలపాటు రాజేంద్ర ప్రసాద్ కంటే నాదెండ్లకు చాలా తక్కువ ఓట్లు వచ్చాయి. అవును, కాబట్టి ఇప్పుడు కూడా అలా జరిగితే ఇంకా శాశ్వతంగా ఆయనకు ఒక స్థానం లేకుండా పోతుంది. రెండవది, నా ఉద్దేశంలో పవన్ కళ్యాణ్ కొంత దూరంగా పరిమితంగా పెట్టాలని కూడా నిర్ణయం తీసుకున్నారేమో అని నాకు అనిపిస్తుంది. బహుశా నాదెండ్ల నుంచి నాగబాబుకు ఆ రోల్ కొంచెం ట్రాన్స్ఫర్ అవుతున్నట్టుగా ఉంది ఎన్నికల సమయంలో. మేజర్ స్టేట్మెంట్స్ అనండి, ఏవైనా డిస్ట్రిబ్యూషన్ అనండి, లేకపోతే కొంత పురమాయించడం, ఇవన్నీ నాగబాబు ఎక్కువగా చేయటం మనకు కనిపిస్తుంది. ఇంకా మూడో విషయము, ఎందుకు ఇలా జరుగుతుందంటే కొంత అవిశ్వాసం ఉంది. నేను సూటిగా చెప్తాను, ఈ చర్చలకు వచ్చి పాల్గొనే వాళ్ళు చాలా ముఖ్యులుగా ఉండి మనలాంటి వాళ్ళతో ఇంటరాక్ట్ అయ్యే జనసేన నాయకులు కూడా నాదెండ్ల మనోహర్ను పెదవిరుస్తారు, ఆయన మీద సందేహాలు వ్యక్తం చేస్తారు. మరి ఇప్పుడు సరోజ ఈమె వీరమహిళనండి, మేయర్ కాబట్టి ఒక స్థానంలో కూడా ఉన్న వ్యక్తి. ఒకటండి, జనసేనలో మేయర్లు, మాజీ శాసనసభ్యులు ఒక స్థానాలు నిర్వహించిన వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారండి. అవును, మరి అటువంటిప్పుడు కాపాడుకోవడానికి అందులో కాకినాడ అక్కడే ప్రధానంగా చూస్తున్నప్పుడు
ఎందుకు పవన్ కళ్యాణ్ స్వయంగా మాట్లాడి సర్దుబాటు చేసుకోలేదు అనే విషయం కూడా కొంచెం సందేహం కలుగుతుంది. ఏదైనా ఆమె వైసీపీ వైపు కూడా వెళ్ళిపోయారు కాబట్టి ఆరోపణలకు ఏం విలువ లేదు, ఆమె కావాలని చేస్తున్నారని కూడా వీళ్ళు అనొచ్చు. కానీ ఆమె ఆధారాలు ఉన్నాయంటున్నారు కాబట్టి ఆ పార్టీకి సంబంధించిన కమిటీయో అంతర్గత వ్యవహారాల కమిటీయో ఎవరో దాన్ని పరిశీలించి ఒక వివరణ ఇవ్వాల్సి ఉంటుంది. ఎందుకంటే మనం ఇతరుల మీద అనేక ఆరోపణలు అనేక విమర్శలు చేస్తున్నప్పుడు మన పార్టీ వ్యవహారాలకు సంబంధించి ఒకటి బహిర్గతమైనప్పుడు దాన్ని నిజానిజాలు వెల్లడించాల్సిన పారదర్శకమైన జవాబు చెప్పాలి. ఈ టైంలో ఒకవేళ ఏదైనా జరిగినా జరగకపోయినా అది బయటికి పెట్టే పరిస్థితి ఉంటుందంటారా? అంటే రెండు విషయాలు అండి. ఇప్పుడు వీళ్ళు ఏం దాటేసినా ఆమె అయితే విమర్శలు చేస్తూనే పోతారు. అవును, ఆమెను చూసి ఒకరిని చూసి ఒకరు ఇంకా దీన్ని కూడా రావచ్చు. అలాంటప్పుడు అలాంటప్పుడు దాన్ని కప్పిపుచ్చుదాము లేదా దాన్ని దాటవేద్దాం అనుకున్న కొద్దీ అది మరింత అలాగే దావానం అవుతుంది. దాని బదులు జరిగింది ఇది లేదా జరగలేదు ఆమె కావాలని చెప్తున్నారు అనే ఒక స్పష్టత ఇవ్వగలిగితే అప్పుడు అది ఆ పార్టీకి మేలు అవుతుంది. అంటే తెనాలి వెళ్ళి మరి నేను నా దేంట్లో ఓడిస్తాను అని చెప్పి ఆవిడ చెప్తున్నది. ఎందుకంటే బీసీ సామాజిక వర్గం, బలమైన బీసీ సామాజిక వర్గ మహిళ. అఫ్కోర్స్, అంటే ఖచ్చితంగా అండి. పెద్దగా పేరు అంతకుముందున్న పదవులు నిర్వహించిన వాళ్ళు లేరు కాబట్టి టికెట్లు ఆశించే వాళ్ళు తమకో తమ చెప్పిన వాళ్ళకో వీళ్ళు ఉంటారు జనసేనలో. వాళ్ళలో చాలామంది డిసప్పాయింట్ అయ్యారు. ఇదిగో ఆ పంతొమ్మిది అన్నాజీ ఆయన కందులు దుర్గేషు ఇట్లా ఒక 5-6 మందిని మినహాయిస్తారు. బొలిశెట్టి శ్రీనివాసు ఆయన కూడా ఎంతో పెనుగులాడి అనే కథనాల తర్వాత బొలిశెట్టి సత్యాక లేదు కదా ఇప్పుడు ఉదాహరణ చాలామందికి లేదు. సో ఈ డిసప్పాయింటెడ్ వాళ్ళు మెచ్యూరిటీని బట్టి అట్లా తమలో తాము ఉంటారు. కానీ లేని వాళ్ళు రెండవది మరీ ఎక్కువగా వాళ్ళ అనుభవాన్ని బట్టి వాళ్ళు మాట్లాడవచ్చు. అంత మాత్రాన వాళ్ళ మీదనో లేకపోతే వీళ్ళని అనడం తెలియకుండా అనకూడదు అన్నట్టే వాళ్ళు అన్న వాళ్ళని కూడా కొట్టేస్తే ఎట్లా? కేవలం వెంటనే వాళ్ళు కావాలని అంటున్నారు అది ఇదని. వాట్ ఈస్ దేర్ అకౌంట్? వాళ్ళు ఏం చెప్తున్నారు అనేది అయితే వినాల్సిన బాధ్యత ఉంటుంది. ఆ బాధ్యత పవన్ కళ్యాణ్ మీదే ఉంటుంది. లేదనుకోండి దే గోన్ రిపీటింగ్ ది సేమ్ క్రిటిసిజం ఆర్ అలిగేషన్. సో ఏదైనప్పటికీ డబ్బు కావాలి ఇంత కావాలి కనీసంగా అని కూడా అప్పుడప్పుడు డబ్బు గురించిన మాటలు నిధుల గురించిన మాటలు కూడా వాళ్ళ సమావేశాల్లో తరచూ వచ్చాయి కాబట్టి కూడా ఇలాంటివి ఇంకా ఒక ట్రెండ్ ఈ స్థాయిలో కాకపోయినా రకరకాల స్థాయిల్లో ఇలాంటి ప్రస్తావనలు వచ్చాయి కొన్ని. ఇంకోటి అంటే ఒక పార్టీ 10 ఏళ్ళు ఉన్న తర్వాత ఇలాంటివి రాకుండా కూడా మనం ఏం ఆశించలేము. డెఫినెట్గా అందులో వచ్చేవాళ్ళంతా పదవుల కోసమే కదా, బయటికి వెళ్ళగానే వాళ్ళు వేరే చెప్పేస్తున్నారు. ఇన్ని రోజులు ఎందుకు చెప్పలేదని